ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 53వ భాగం. తరతరాలుగా మేము అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కలిగించిన మీకు పాదాభివందనాలు. చేతులు జోడిస్తూ అన్నది అందాల బొమ్మ. గరుడ పక్షుల ధాటిని తట్టుకోలేక ప్రాణాలు వదిలి నేల కూలిపోయిన పక్షులు, ఆమెను హింసించబోయిన దృఢకాయల శరీరాలు అన్నీ నేలలో నీరు ఇంకిపోయినట్లు మటుమాయమైపోయిన సంగతిని గమనిస్తూ తల పంకించాడు రుద్రుడు. మీ ఆతిథ్యం, మీ అభివాదాలు తర్వాత, ముందు మీకు ఈ గతి పట్టడానికి కారణం చెప్పండి అన్నాడు. చెప్పింది అందాల సుందరి. సూటిగా విషయాన్ని వివరించింది. అసురవాణికి మదిరాపానం మహా అలవాటు. ఆమెను అనుసరించే వారికి కూడా ఆ అలవాటు ఉండి తీరాలని ఆమె ఆదేశం. ఆమెను ఓడించటానికి ఆ బలహీనతనే ఆయుధంగా చేసుకున్నాడు మహిళుడు. అందాల బొమ్మను ఆమె వద్దకు శిష్యురాలిగా పంపి మంత్రపూరితమైన మదిరను త్రాగింపజేసి ఆ మత్తులో ఉండగా తన శక్తుల్ని ప్రయోగించాడు. ఆఖరి క్షణంలో జరిగింది తెలుసుకుని ఆ అందాల బొమ్మకు శిక్ష విధించింది అసురవాణి. ఆ శిక్ష నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయకముందే మహీలుడు కాలం చేయటం జరిగింది. ఎప్పటికైనా తనే మమ్మల్ని కాపాడటం జరుగుతుందని ఆయన చెప్పిన మాటల మీద నమ్మకముంచి ఇంతకాలంగా ఎదురుచూస్తూనే ఉన్నాం అన్నది ఆమె. విలంబన భూతం అంటే ఏమిటి అడిగాడు మదనుడు. సైగ చేసింది అందాల సుందరి తనతో రమ్మని. శిథిల భవనంలోకి తీసుకుపోయి ఒక మూలగా ఉన్న ఒక వికృతాకారపు బొమ్మను చూపించింది. మమ్మల్ని హింసించిన పక్షులు ఈ ఆకారంలో నుంచే వెలుపలికి వస్తాయి అని చెప్పింది. నొసలు విరుస్తూ తల విదిలించాడు మదనుడు. నాకు తెలుసు, నేను మీ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేను అంటూ చేతిని చాచి ఆ బొమ్మను తీసింది అందాల బొమ్మ. సమ్మెటతో కొట్టినట్లు ముక్కలు ముక్కలై క్రింద పడిపోయిందది. దాని స్థానంలో మిలమిల మెరుస్తూ ప్రత్యక్షమైంది ఒక చిన్న బాకు. ముగ్గులు వేసినట్లు చిత్ర విచిత్రమైన గీతలు కనిపిస్తున్నాయి దాని పిడిమీద. ఏవేవో అక్షరాలు ఎవరికీ అర్థం కాని భాషలో లిఖించబడి ఉన్నాయి. ఏమిటి దీని శక్తి? ఆశ్చర్యంగా అడిగాడు మదనుడు. విలంబనమే దీని శక్తి. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఇది ఆలస్యమయ్యేటట్లు చేస్తుంది. అసురవాణి మా మీదికి పంపకం చేసిన పిశాచ పక్షుల దెబ్బకు మా ప్రాణాలు పోకుండా ఇదే ఆపుతోంది. ఇదే విలంబన భూతం, చెప్పిందా సుందరి. పలుగును భుజం మీద వేసుకుని నిలబడి ఉన్న రుద్రుడికేసి చూశాడు మదనుడు. వదిలేరా, అసురవాణికి చెందిన వస్తువది, మంచిది కాదు, మనకి వద్దు అన్నాడు రుద్రుడు. దీన్ని మనం వదిలేస్తే మళ్లీ ఆ వృశ్చికుడి మంత్రగత్తెలు చూస్తారు. ఇది వాళ్ల దగ్గరికి చేరితే ఇక్కడ జరిగిందంతా ఇంకో రూపంలో మళ్లీ మొదలవుతుంది అంటూ ఆ బాకును తీసి తన దట్టిలో దోపుకున్నాడు మదనుడు. రండి, వచ్చి ఇప్పుడైనా మా ఆతిథ్యం స్వీకరించండి, వెనక నుంచి సాదరంగా ఆహ్వానించాడు అందాల సుందరికి ఆలోచనలు చెప్పే వృద్ధుడు. అక్కడితో ఆగలేదతను. ఆహారం తీసుకునే సమయంలో ఆయుధాలు దేనికి అంటూ మదనుడి దగ్గర ఉన్న కత్తిని తను తీసుకున్నాడు. చనువుగా చేయి జాచి రుద్రుడి దగ్గర పలుగును అందుకోబోయాడు. అతని చేయి తాకగానే కొలిమిలో పెట్టబడినట్లు ఎర్రగా మారిపోయిందది. కెవ్వున అరిచి ఎగిరి వెనక్కి పడ్డాడు వృద్ధుడు. అది మామూలు పలుగు కాదు, మంత్రాల పలుగు. దానిలో దారుణమైన శక్తి ఏదో నిక్షిప్తమై ఉంది, వణుకుతున్న కంఠంతో అన్నాడు పైకి లేస్తూ. తన పలుగు వంక చూసుకున్నాడు రుద్రుడు. సాధారణమైనదే అది. వృద్ధుడు చెబుతున్న శక్తులేమీ ఉన్నట్లు అగుపించటం లేదు. తనకు సరిగ్గా అర్థం కాని మాటలు వినవచ్చినా, సన్నివేశాలు తటస్థించినా మదనుడి అభిప్రాయం తెలుసుకోవటం అలవాటు కావటం వల్ల అతని కేసి చూశాడు. నిజమేరా, బరువైన ఈ ఉపకరణాన్ని నువ్వు అదే పనిగా వెంట తెస్తున్నావు. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉన్నది, సాలోచనగా అన్నాడు మదనుడు. తాను ఎందుకు ఆ పలుగు వదలకుండా వెంటబెట్టుకు తిరుగుతున్నాడో అర్థం చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు రుద్రుడు.
నేలను తవ్వటానికి, చేతులతో కదిలించటానికి అనువుగా లేని బండరాళ్లను ప్రక్కకు దొర్లించటానికి తప్ప ఆయుధంగా ఉపయోగించటానికి ఏమంత అనుకూలం కాని ఉపకరణమది. అదే పెద్ద ఆయుధం అన్నట్లు ఎందుకు తన వెంట తిప్పుకోవటం? సరైన సమాధానం లభించలేదు రుద్రుడికి. విసుగ్గా ముఖం పెట్టి ఉన్నట్లుండి బలంగా విసిరేశాడు దాన్ని. సూటిగా పోయి శిథిల భవనపు గోడనొకదాన్ని సగం వరకు పడగొట్టి తాను కూడా క్రింద పడిపోయిందది. ఎందుకురా అలా విసిరావు? ఆశ్చర్యంగా అడిగాడు మదనుడు. వదిలేద్దాం, ఇక్కడే వదిలేసి మన దారిని మనం వెళ్ళిపోదాం అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా భవనంలో నుంచి బయటకు వచ్చాడు రుద్రుడు. విస్తళ్లు వేసి ఎదురు చూస్తున్నారు గ్రామస్థులు. అప్పటికే అతి మధురమైన అప్పచ్చుల పాత్రలు రెండింటిని పూర్తి చేసి మూడో పాత్రని దగ్గరికి జరుపుకుంటున్నాడు మరుగుజ్జు. తినండి, త్వరగా తినండి, కాలాతీతమైపోతున్నది అంటూ స్నేహితుల్ని విస్తళ్ల ముందు కూర్చోబెట్టి తానే స్వయంగా వడ్డించింది అందాల సుందరి. వారు ఆరగించటం పూర్తయిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవటానికి నీళ్లు తనే అందించింది. అసురవాణి విజృంభించే వరకు ఈ ప్రదేశం ఒక మహా అందమైన గ్రామం. ఈ గ్రామంలో జన్మించే పడుచులందరూ అప్సరసల వంటి అందగత్తెలు. అసురవాణి శాపం తగలని మా గ్రామస్థుల వారసులు సామాన్యంగా ఎక్కడా లేరు. ఒకవేళ ఎక్కడైనా ఉండి ఉంటే వారి చేతుల మీదుగానే తిరిగి అసురవాణి నాశనమైపోతుంది. చేతులు తడితుడుచుకోవటానికి ఒక వస్త్రాన్ని అందిస్తూ చెప్పింది. యథాలాపంగా తల ఊపబోతున్న మదనుడు అదిరిపడి ఆమె వంక చూశాడు. పున్నమి రోజున భూస్థాపితమైన అసురవాణిని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు వృశ్చికుడు. అతన్ని ఆపటానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు తనూ తన స్నేహితుడు. అందుకు మార్గం సుగమమవుతున్నదని అనుకుంటున్న సమయంలో తిరిగి ఈ పితలాటకమేమిటి? ఎన్నెన్నో తరాల క్రిందట నాశనమైపోయిన ఆ గ్రామస్థుల వారసులు ఎవరో తమకు ఎలా తెలుస్తుంది? తల్లి, నువ్వు మాట్లాడేది మాకు అర్థం కావటం లేదు అంటూ ఆమెనే వివరణ అడుగుదామని నోరు తెరిచాడతను. నోటి వెంట మాట వెలుపలికి రాకముందే, మీరు తృప్తిగా ఆరగించారు, మాకు సంతోషమైంది. ఇంతకాలంగా మేము ఎదురుచూస్తున్న విముక్తి మాకు లభించింది, కృతజ్ఞులం అంటూ నిలుచున్న సుందరి నిలుచున్నట్లుగానే మటుమాయమైపోయింది. ఆమెతో పాటు ఒకేసారి గ్రామస్థులందరూ అదృశ్యమైనారు. అతిరసాలున్న మూడవ పాత్రను సగం వరకు ఖాళీ చేశాడు మరుగుజ్జు. ఇటువంటి తీపి పదార్థాలను ఇప్పటివరకు మేము ఆరగించింది లేదు అంటూ స్నేహితులకి చెప్పబోతుండగా ఆ పాత్ర కూడా మిగిలిన పాత్రలతో కలిసి కనిపించకుండా పోయింది. అన్యాయం, అక్రమం, సగం తిన్న తర్వాత నోటి ముందున్న ఆహారాన్ని మాయం చేయటం దారుణం అంటూ పైకి లేచిన అతన్ని చూసి నవ్వుకున్నారు స్నేహితులిద్దరూ. మేము మహేంద్రుల వారి కోటవైపు వెళ్లబోతున్నాం, నీకిష్టమైతే మాతో రావచ్చును, ఇష్టం లేకపోతే నీ దారేదో నువ్వు చూసుకోవచ్చును అంటూ ముందుకు నడిచాడు మదనుడు. వారిద్దరూ పాతికంగల దూరం వెళ్లేదాకా నోరు తెరుచుకుని చూస్తూ నిలబడ్డాడు మరుగుజ్జు. చంపుడు పందాలు, చంపక పుష్పాలు, ఆగండి బుడతళ్ళు, నా కోసం ఆగండి అంటూ వెనుతిరిగి శిథిల భవనంలోకి పరిగెత్తాడు. ఇదేమిటి, వాడటికేసిపోతున్నాడేమిటి? భుజం మీది నుంచి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రుద్రుడు. ఎంత వేగంగా వెళ్లాడో అంతే వేగంగా బయటికి వచ్చాడు మరుగుజ్జు. ఒట్టిగా రాలేదు, రుద్రుడు విసిరిన పలుగును తీసుకుని మరీ వచ్చాడు. పచ్చికొమ్మలు, ప్రమదవనాలు, మర్చిపోయినట్లున్నావు బుడతడా, నీ ఆయుధాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు అంటూ రుద్రుడికేసి ఆ పలుగును జాచాడు. మాయమైపోయిన గ్రామస్థుల్లోని వృద్ధుడు తాకినప్పుడు కొలిమిలో నుంచి అప్పుడే బయటికి తీసినట్లు అతని చేతిని మార్చివేసిన పలుగు మరుగుజ్జుకు ఎటువంటి హాని కలిగించలేదనే విషయాన్ని గమనించారు స్నేహితులిద్దరూ. ఎందుకలా నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు మరుగుజ్జు. మన మనసులోని మాటని బయటపెడితే తన గొప్పదనాన్ని తలుచుకుని వాడు తలతిక్క వేషాలు చాలా వేస్తాడు, వదిలేయ్ చిన్నగా చెప్పాడు రుద్రుడికి మదనుడు. ఆ మాటల్ని అసలు వినిపించుకోలేదు రుద్రుడు. అసహ్యంగా అవతలికి విసిరేసినా తిరిగి తన దగ్గరికే వచ్చిందా ఉపకరణం
తనకు దానికి ఏదో అనుబంధం ఉన్నట్లు. నిజంగానే మంత్రశక్తులు ఉన్నాయి దానికి. తన మనసులో అడుగుపెట్టిన అనుమానాన్ని తనలోనే అదుముకొని మదనుడి వెనుక అడుగులు వేశాడతను. తమ వాహనాలను వదిలిన ప్రదేశంలోకి చేరుకున్నారు వాళ్ళు. వాటిని అధిరోహించి మహేంద్రుల వారి కోటవైపు నడిపించారు. ఆలోచించుకునే సమయం లేదు నాన్నగారు, ఆ సైన్యం దగ్గరికి వచ్చేస్తోంది. యువరాజు పెద్దగా హెచ్చరించటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు మండలేశ్వరుడు. తలుపులు తెరిచినా ఒకటే, తెరవకపోయినా ఒకటే, ఆ సైన్యాన్ని ఎదిరించగల బలం మనకి లేదు అంటూ ద్వారం దగ్గర భటులకు సైగ చేశాడు. ఆ రోజు రెండవసారి తెరుచుకున్నాయి కోట ద్వారాలు. అర్ధఘడియ తరువాత ఆర్భాటంగా దగ్గరికి వచ్చేశారు ఆ సైనికులు. శత్రువుల్ని, వారి సంఖ్యను చూడగానే హడలిపోయి ఆయుధాల్ని విసర్జించాడన్న అపఖ్యాతిని భరించటం కష్టమని తన మహాఖడ్గంతో సహా ద్వారాల దగ్గరే నిలుచున్నాడు మండలాధిపతి. ఎంతో దూరం నుంచి వస్తున్నట్లు దుమ్ము ధూళితో గుర్తుపట్టటానికి కూడా వీలుపడనంత మురికిగా కనిపిస్తోంది ఆ వచ్చిన సైన్యం. ఏమిటిది మహేంద్రులవారు, మమ్మల్ని మీరు గుర్తుపట్టలేకపోవటమేమిటి? తన అశ్వం నుండి దిగి ముందుకు వస్తూ ప్రశ్నించిన వ్యక్తిని చూసేసరికి తన కనుల్ని తనే నమ్మలేకపోయాడు మండలేశ్వరుడు. చక్రవర్తి తర్వాత చక్రవర్తికి ఉన్నన్ని అధికారాలు కలిగిన మహామంత్రి ఎటువంటి సమాచారము లేకుండా అలా రావటమేమిటి? అది చక్రవర్తి సైన్యమని అందరికీ తెలిపే నగారాలు, పతాకాలు ఏమైపోయాయి? ముందుగా సమాచారం పంపించకుండా మేము హఠాత్తుగా వచ్చిపడటం మీకు చికాకును కలిగిస్తుందని తెలుసు, కానీ రాక తప్పలేదు, ముందుకు అడుగు వేస్తూ అన్నాడు మహామంత్రి. ఇది చక్రవర్తి ఆధీనంలో ఉన్న మండలం. ఎప్పుడు రావాలో, మరెప్పుడు పోవాలో అంతా ఆయన ఇష్టప్రకారమే జరగవచ్చు. ముందుగా చెప్పవలసిన అవసరమేమీ లేదు, మృదుస్వరంతో అన్నాడు మండలేశ్వరుడు. మనం సభాభవనంలోకి పోయి మాట్లాడుకుందాం. ఈ లోపల సైనికులు కొద్దిగా విశ్రాంతి అనబోతున్న మహామంత్రి కంటే ముందుగా తనే మాట్లాడాడు యువరాజు. మీ వారికి మేము అన్ని వస్తువులు సమకూరుస్తాం, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ తనే స్వయంగా ఆ పనులు చేయటానికి సిద్ధమయ్యాడు. రాకుమారిని వృశ్చికుడు అపహరించాక అతన్ని అనుసరిస్తూ మీరు ఇంత దూరం వచ్చేశారా? సభాభవనంలో కూర్చున్న తర్వాత మంత్రి చెప్పిందంతా ఆలకించి ఆశ్చర్యంగా అడిగాడు మండలేశ్వరుడు. మహారాణి తన పరిచారికలతో తెప్పించిన గోక్షీరాన్ని సేవిస్తూ తల ఊపాడు మంత్రి. వృశ్చికుడిని వెంటాడటమంటే మాటలు కాదు. వాడు తన మంత్రగత్తెల సాయంతో ఈ పాటికి పర్వతాలను అధిగమించి తన దేశంలోకి వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు మండలేశ్వరుడు. అవసరమైతే మనం కూడా పనిచేయక తప్పేటట్లు లేదు. రాకుమారిని అతని బారి నుంచి రక్షించకుండా వెనక్కి వెళ్లలేము అన్నాడు మహామంత్రి. దట్టమైన అడవులు, ఆ అడవుల్లోని క్రూర మృగాలు, వాటన్నింటినీ మించి మరుగుజ్జుల వంటి పరాయి జాతులన్నీ ఒకేసారి కట్టకట్టుకుని మండలేశ్వరుడి కనుల ముందు కదలాడాయి. తన దగ్గర ఉన్న సైనికులు తమకు దారి చూపించటానికి కూడా సరిపోరు. మంత్రి వెంట వచ్చిన వారు తమకు అవసరమైన ఆయుధాల్ని మోయటానికి కూడా చాలరు. కనీసం మనకు 25,000 మంది సైనికులైనా కావాలి. 4-5 నెలలకు సరిపడే ఆహార పదార్థాలు అవసరమవుతాయి. అప్పుడు కూడా మనం విజయం సాధిస్తామన్న నమ్మకం లేదు. ఎందుకంటే వృశ్చికుడి మంత్రగత్తెల్ని అడ్డుకోవటం మనకి చేత కాదు, నిర్మోహమాటంగా చెప్పాడాయన. క్షీరపాత్రను పరిచారికలకు అందిస్తూ గాఢంగా నిట్టూర్చాడు మహామంత్రి. వృశ్చికుడి జాడల్ని అనుసరించి వచ్చాం మేము. అంతకు మించి ఇంకేమీ ఆలోచించలేదు. ఇక ముందు ఏం చేయాలో తెలియటం లేదు అన్నాడు. మీరందరూ విశ్రాంతిగా ఉండండి, జరగాల్సిందేమిటో అదే జరుగుతుంది ఉన్నట్లుండి ఆ సంభాషణలో జోక్యం చేసుకున్నది మహారాణి. తల్లి, నీ భావం ఏమిటో నాకు విసదం కాలేదు అన్నాడు మహామంత్రి. మీరెవరూ వృశ్చికుడిని తరుముకుంటూ పోవాల్సిన అవసరం లేదనే నాకు అనిపిస్తోంది. ఎందుకనో వాడు అదే పనిగా మా కోట మీదనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. నా ఉద్దేశంలో వాడు మళ్లీ ఇంకోసారి కోటను ముట్టడించటానికే ప్రయత్నిస్తాడు